కార్యక్రమం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ముందుగా ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక చక్కటి కార్యక్రమం అంటున్నామంటే అల్లు రామలింగయ్య గారి గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే విషయాలు విన్న తర్వాత అటువంటి ఒక మానవతావాది, ముఖ్యంగా ఆయన నటుడు లేకపోతే వైద్యుడు రెండుకంటే కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. ఎవరికి ఏ చిన్న సమస్య ఉన్నా ఇబ్బంది ఉన్నా తన సమస్యగా భావించి వాడు దాని పట్ల స్పందించే తీరు గురించి ప్రత్యేకంగా ఎంతమంది చెప్పేవాడు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారు అయితే చాలా సందర్భాల్లో అల్లు రామలింగయ్య గారిలో ఉన్న క్వాలిటీస్ గురించి, ఆయన ఏ విధంగా ఎమోషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలాసార్లు నాకు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి అటువంటి అల్లు రామలింగయ్య గారి పేరున ఈ కళాపీఠం స్మారకపీఠం స్టార్ట్ చేయటం, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు చేయటం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విశిష్ట వ్యక్తికి ఆయన పేరున ఈ జాతీయ పురస్కారం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరైతే పురస్కారం అందుకుంటున్నారో డాక్టర్ రాఘవేంద్ర గారు ఆ అవార్డుకి ఆ బహుమతి దీనికి అప్రాప్రియేట్గా సరిపోయిన వ్యక్తి డాక్టర్ రాఘవేంద్ర గారు. ఎందుకంటే రాఘవేంద్ర గారు అల్లు రామలింగయ్య గారి కాంబినేషన్ మనం ఇందాకైనా ఏవీలో కూడా చూసాం, అది తిరుగులేంది అటువంటి కాంబినేషన్. అటువంటి ఆయన పేరునిచ్చే ఆ స్మారక అవార్డు ఆయనకి ఇవ్వటం రాఘవేంద్ర గారికి సముచితం అని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో ఒకసారి అరవింద్ గారు ఆయన ప్రామిస్ చేశారు వాళ్ళ కళాపీఠం స్మారకపీఠం తరఫున ప్రతి సంవత్సరం కూడా విశాఖలో బీచ్ పక్కన పెద్ద ఎత్తున ఫంక్షన్ చేస్తామని చెప్పని ఆయన జనరల్గా అబద్ధాలు చెప్తా ఉంటాడు, అట్లాగే ఎప్పుడు చెప్పింది చేయలేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా ఆయన కోరుతా ఉన్నాం కనీసం వచ్చే సంవత్సరం అయినా సరే ఈ అవార్డు కార్యక్రమం విశాఖలో బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున జనసందోహం మధ్య చేయాలని చెప్పని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ, మరొక చక్కటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ప్రఖ్యాత చలనచిత్ర నటులు మరి తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏర్పాటు చేసుకున్నటువంటి అల్లు రామలింగయ్య గారు మన మధ్య లేకపోయినప్పటికీ వారి పేరిట ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది సంతోషదాయకమైనటువంటి సందర్భం. చరిత్రలో మనకందరికీ తెలుసు మానవ జననం అనేది మరణించడం జన్మించడం మరణించడం సహజంగా జరుగుతుంది, కానీ కొంతమంది వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ గుర్తుండేటువంటి వ్యక్తిలో మరి ప్రథములైనటువంటి వ్యక్తి అల్లు రామలింగయ్య గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చలనచిత్ర రంగంలో చాలామంది మనం చిన్నతనం నుంచి చిత్రాలు చూసినప్పుడు మరి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో సినిమా ఇండస్ట్రీలో చిత్రాలు చూసినప్పుడు చాలామంది హీరోలకు ఒక 30 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలైనా హీరోలకు ఫాలోయింగ్ ఉండడం, ఆ హీరోలను గుర్తుపట్టడం, చిరంజీవి గారు ఇప్పుడు సినిమాలు చేయకున్నా కానీ వారు కనిపించగానే కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ చలనచిత్ర రంగంలో ఒక ఎన్టీ రామారావు గారు, ఒక కృష్ణ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత జనరేషన్లో చిరంజీవి గారు, కానీ హాస్య నటులని సహజంగా మర్చిపోతుంటాం. కానీ అల్లు రామలింగయ్య గారికి ఈ చరిత్ర ఉన్నంత వరకు
ఎప్పటికి వారికి గుర్తింపు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొన్ని వందల చిత్రాల్లో ఆయన నటించినటువంటి విషయం మన అందరికీ తెలుసు. కొన్ని చిత్రాలు అయితే అల్లు రామలింగయ్య గారు ఉంటేనే ఆ సినిమా ఆడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మనస్ఫూర్తిగా సారిపల్లి కొండలరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి ఈరోజు ఈ జాతీయ అవార్డుని కూడా మరి కె రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం అనేది నిజంగా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కార్మిక శాఖ మంత్రిగా తప్పకుండా ఈ సినీ రంగ కార్మికులు ఎంతమన్నారో ఈ సినీ రంగ కార్మికులకు వాళ్ళకు ఉన్నటువంటి శస్త్రాల నేను తప్పకుండా ఇళ్ళు కట్టించి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఆదుకోవడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తాను. సినీ రంగానికి ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. కొద్ది అలాంటి కార్మికులు కూడా మన తెలుగు సత్సంప్రదాయాల మీద ఆయనకు ఉన్నటువంటి మక్కువ ఎంత అంటే ఆయన బిడ్డలు చెన్నైలో పుట్టారు మెడ్రాసులో. ఎక్కడ వాళ్ళకి తెలుగు భాష దూరం అయిపోతారో, తెలుగు సంస్కృతి, తెలుగు పండుగలకి, తెలుగు ఆచార వ్యవహారాలకు దూరం అయిపోతారో అని వారిని కట్టుదిట్టంగా ఉంటూ తెలుగుతనం పూర్తిగా వాళ్ళకి నేర్పే విధంగా, తెలుగుతనం అలవరుచుకునే విధంగా తెలుగు చాలా